ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ ట్విట్టర్ని కానీ ఇన్స్టాగ్రామ్ని కానీ మీరు ముందే అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ఒక వీడియోని పోస్ట్ చేశారనమాట. ఈ విధంగా ముంబై యుద్ధంలో మేము దుబ్బరేపుతాం, ముంబైని చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పి ఇండైరెక్ట్గా వాళ్ళైతే పోస్ట్ చేశారు. పాపం అనుకున్నట్టే సీరియస్లీ చాలా అంటే చాలా గట్టిగా ఆడారు, చాలా అంటే చాలా ఘోరంగా ముంబై ఇండియన్స్ అయితే ఓడించారనమాట. సో ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఒక అరుదైనటువంటి రికార్డును సాధించింది. ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవనటువంటి ఏకైక టీం ఏది ఉంది ఈ 10 టీంలో అంటే అది ముంబై అబ్బాయి. అండ్ హ్యాట్రిక్ కూడా కొట్టింది, హ్యాట్రిక్ కొట్టడం అంటే వరుసగా గెలిచి కాదు వరుసగా ఓడిపోయాయనమాట. ఇంకోటి ఏంటంటే రోహిత్ శర్మ గారు ఐపీఎల్లోనే 17 సార్లు డకౌట్ అయ్యే రికార్డు సృష్టించిండు. ఇప్పటిదాకా ఈ రికార్డు మన దినేష్ కార్తిక్ గారి మీద పేరు ఉండేదన్నమాట. సో ఆ రికార్డు నేనైతే లాక్కుండా ఇప్పుడు ఏమైనా టాప్లో ఉండిపోయింది అనమాట. ఇంకోసారి కానీ డకౌట్ అయింది అనుకోండి ఖచ్చితంగా 18 సార్లు అయినట్టు, ఇంకా ఐపీఎల్లోనే ఎవ్వరు చేయలేనటువంటి రికార్డు సాధించడం వల్ల రోహిత్ శర్మ అయితే ఉండిపోతాడు. సీరియస్లీ నేను మ్యాచ్ చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలి ఏంటంటే 49కి ఆల్అౌట్ అయింది కదా ఆర్సీబీ, ఆ రికార్డును వీళ్ళు తిరగరాస్తారేమో, మళ్ళీ ఆ రికార్డుని ఏమన్నా ముంబై ఇండియన్స్ రీక్రియేట్ చేస్తుందేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఒక్కొక్క బౌలర్ ఒక్కొక్క డైమండ్ లాగా వేసింది అనమాట, అది బౌలింగ్ లా కనిపించలేదు లైక్ బుల్లెట్ లా కనిపించింది అనమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఐపీఎల్లో హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది, లో స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది. నిన్న చూసుకున్నట్లయితే లోయెస్ట్ స్కోరింగ్ మ్యాచ్, కాకపోతే ముంబై ఇండియన్స్ చాలా అంటే చాలా ఇదిగా ఆడింది అనమాట. 125కి 9 వికెట్ పడటం మామూలు విషయం కాదు. అండ్ క్యాప్టెన్ నాకు అయితే హార్దిక్ పాండే ఆడిండు, కానీ కెప్టెన్ లాగా అయితే నిన్న బిహేవ్ చేయలేదు. ఆ బౌలింగ్ లో దింపడమైనా ఫీల్డర్ సెట్ చేయడమైనా తనైతే ఫ్లాప్ అయింది అనమాట. 21 బాల్కి 34 కొట్టిండు, అందరికన్నా తనే హైయెస్ట్ కొట్టిండు, ఇదైతే మెచ్చుకోవాలి. తనుగానే నిలబడి ఆడకపోయినట్టయితే ఏ మాత్రం స్కోర్ వచ్చేది కాదు, ఇది కూడా ఒప్పుకోవాలన్నమాట. అండ్ తిలక్ వర్మ 29 బాల్లో 32 కొట్టింది అనమాట. అండ్ దావిడ్ అయితే 24 బాల్లో 17 కొట్టిండు. ఈ విధంగా వీళ్ళు ముగ్గురు చాలా అంటే చాలా కష్టపడి చాలా అంటే చాలా ఇచ్చేసి ఈవెన్ దో 100కు బాల్తో పోదాం అని చెప్పి నేనైతే అనుకున్నాను, 125కి అయితే తీసుకెళ్లారు. వాళ్ళకైతే సెల్యూట్ చేయొచ్చు అనమాట. ఇంకేమంటే రాజస్థాన్ రాయల్స్ దిగింది, వీళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ ఆట 10 ఓవర్లోనే మ్యాచ్ అయితే అయిపోద్ది అని అనుకున్న తర్వాత వరుసగా వికెట్లు పట్టడం మొదలు పెట్టాయి భయ్య. దాదాపు 10 ఓవర్లు కాకతలికే 4 వికెట్లు అయితే పడ్డాయి అనమాట, బౌలింగ్ పిచ్ అనమాట. ముంబై ఇండియన్స్ బౌలర్లు కూడా చాలా గట్టి పోటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఆ టైంలో మన రియాన్ పరాగ్, ఇప్పటిదాకా పరాగ్ ని చాలా మంది ట్రోల్ చేశారు, కానీ రాజస్థాన్ కి తను వెన్నుముకలాగా నిలబడ్డాడు. మొన్న ఎక్కడైతే మ్యాచ్ ఆపిండో అక్కడ నుండే మొదలు పెట్టిండు అనమాట. 39 బాల్లో 54 కొట్టిండు, ఆ తర్వాత అశ్విన్ రావడం జరిగింది, 16 బాల్లో 16 కొట్టిండు. అండ్ బట్లర్ 16 బాల్లో 13 కొట్టే వీళ్ళు విన్నింగ్ నాక్ వైపు తీసపోయారు. అక్కడ ఉన్నటువంటి చాలా అంటే చాలా చిన్న టార్గెట్ 125, కానీ ఇంత కష్టపడి గెలిపించాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. అప్పటికి 4 వికెట్లు అయితే పడ్డే, 4 వికెట్లతో ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఆర్ఆర్ఆర్ అడ్మిన్ చెప్పినట్టు, ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ అడ్మిన్ ఇన్స్టాగ్రామ్ అడ్మిన్ చెప్పినట్టు ముంబైని చిత్తు చిత్తు అయితే చేసింది అనమాట. సో ఇక్కడ ముంబైకి ఏం జరుగుతోంది, ఈ విధంగా మన రోహిత్ శర్మ గారు కెప్టెన్ కానందుకే ముంబై ఈ విధంగా ఉండిపోతుందా, హార్దిక్ పాండే కెప్టెన్సీని హ్యాండిల్ చేయడం చేతకట్లేదా, ఒకప్పుడు 5 ట్రోఫీస్ గెలిచినటువంటి ముంబై ఇండియన్స్ ఇలా దిగిపోవడానికి గల కారణం ఏంటి అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనమాట. మొన్న నాకు ఒక ఫ్రెండ్ మెసేజ్ చేసింది అనమాట, తను ధోని అభిమాని, అరే మహేంద్ర సింగ్ ధోని సిఎస్కేలో ఎనక నుండే సిఎస్కేని గెలిపిస్తున్నట్టు మన రోహిత్ శర్మ ఎనకుండి కూడా అక్కడ ముంబై ఇండియన్స్ గెలిపించొచ్చు అని చెప్పి తనైతే అడిగిండు. ఒక్కసారి పిక్చర్ చూడండి, మరి పిక్చర్ లో మహేంద్ర సింగ్ ధోని ఎందుకు ఇండియాని గెలిపిలేకపోయింది ఎనకండి, ఎనకుండి జస్ట్ ఆస్కింగ్ అనమాట. ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి అనమాట. ఐపీఎల్ అనేటటువంటిది ఎప్పుడు ఎక్కడ ఎలా తిరిగిద్ది అనేటటువంటిది ఎవరికి తెలియదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సీరియస్లీ నేను ముంబై ఇండియన్స్ అలా ఆడుతుంటే చాలా బాధగా అనిపించింది. కెప్టెన్ మారితే ఏమన్నా మ్యాచ్ మారి తప్పు అంటే చెప్పలేము ఫ్రెండ్స్. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఏమంత గొప్పగా ఆడట్లేదు కదా, సో తను కెప్టెన్ అయినంత మాత్రం తనొక్కడు ఆడగలడు, మరి వేరే వాళ్ళందరూ కూడా డక్కౌట్లు అవుతున్నారు. మరి ఎందుకు వీళ్ళు ఇంతగా ఆడుతున్నారు, వీళ్ళకి హార్దిక్ పాండే కెప్టెన్సీ నచ్చట్లేదు, అప్పుడు హార్దిక్ పాండే కెప్టెన్సీలో మాకు ఆటలు ఇష్టం లేదంటారు అనేటటువంటి కూడా ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. ఇంత గట్టి హిట్టర్లు పెట్టుకోని కూడా వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయిందంటే ముంబై ఇండియన్స్ దరిద్రం అనమాట. ఇంకొంతమంది అయితే పర్సనల్గా కూడా అంబానీ ఫ్యామిలీ ట్రోల్ చేస్తున్నారు, అదైతే కరెక్ట్ కాదు. అదే ఫ్రెండ్స్ ఫైనల్లీ చెప్పాలంటే మీకే విధంగా అనిపించింది నేను మ్యాచ్ అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్ ఉంటాను.